నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత అయితే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఎంతగా నోరు పారేసుకుంటే అంతగా పాపులారిటీ పెరిగిపోతుందని అనుకుంటున్నారో ఏమో కాని అశుద్ధంతో సమానమైన అంతకంటే నీచమైన భాషను నోటి ద్వారా విసర్జిస్తున్నారు నిజమే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాటకు మాట తూటకు తూట అన్న రీతిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కాని తెలుగునాట ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత అధికార పార్టీలో అందరూ కాకపోయినా కొందరూ ముఖ్యంగా బూతుల మంత్రిగా పేరొందిన గౌరవ మంత్రిగారు మరికొందరు అసహ్యంగా అసభ్యంగానే కాదు ఆ స్థాయి జనాలు కూడా చీ అని చీదరించుకునే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు అందుకే అధికార పార్టీ బూతులను అధికార భాషగా ఎంచుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కర్నూలు జిల్లా పెసరవాయిలో జరిగిన టీడీపీ నాయకుల జంట హత్యలకు సంబంధించి టీడీపీ నాయకుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహజంగానే కొంత తీవ్రంగా స్పందించారు ఈ హత్యలపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొడాలి నాని వాడిన భాష చాలా చాలా చండాలంగా అసభ్యంగా ఉందని సీనియర్ విలేకరులు చీదరించుకుంటున్నారు గతంలోనూ ఇటు చట్టసభల్లో అటు మీడియా సమావేశాలు ఇతర వేదికల నుంచి మంత్రులు ఇతర నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులను దూషించడం దుర్భాషలాడడం చూశాం కాని మంత్రులు ఈ స్థాయిలో దిగజారిన సందర్భాలు లేవు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక విధంగా బాధను వ్యక్తపరిచారు అయితే ఒక్క కొడాలి నాని మాత్రమే కాదు వైసీపీలో ఇలాంటి దిగజారుడు భాషను ప్రయోగించేవారు ఇంకా ఉన్నారు గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా అనేకమంది వైసీపీ నాయకులు సభ లోపల వెలుపల ప్రతిపక్షాన్ని ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతను సంబోధించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీశాయి అయితే దున్నపోతు మీద జడివానలాగా వాటిని తుడిచేసుకుని ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం కొందరు పైవారీ ఆదేశాల మేరకు కొందరు పోటీపడి దిగజారిన బూతు భాషను అచ్చోసిన డాష్లా యథేచ్ఛగా వాడిన సందర్భాలు ఉన్నాయి నిజమే ఒక్క వైసీపీ మాత్రమే దిగజారిందని పార్టీలు ఎక్కడా గీత దాటలేదని కాదు విపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్సులలో మీడియా చర్చల్లో నోరుజారిన సందర్భాలూ ఉన్నాయి అయితే అలాంటి సందర్భాల్లో పార్టీ నాయకత్వం వారిని మందలించడం క్షమాపణ చెప్పించడం ఉండేది కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా క్షమాపణలు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యవహార శైలిని దగ్గరగా చూస్తున్న పాత్రికేయులంటున్నారు చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు చివరకు గతంలో వైఎస్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు అలాగే క్షమాపణలు కూడా చెప్పారు కాని ఆయన కుమారుడే అయిన వైఎస్ రెడ్డిలో అలాంటి లక్షణాలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని చిన్నంతరం పెద్దంతరం లేకుండా ప్రతిపక్ష నాయకులను దూషించడం దుర్భాషలాడడంలో ఆయన ఒక విధమైన ఆనందం పొందుతున్నారని సీనియర్ పాత్రికేయులంటున్నారు ఒక విధంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లుగా జగన్ రెడ్డిలో ఛాయలు చాలా బలంగా ఉన్నాయనిపిస్తుందని అందుకే ఆయన మెప్పుకోసం కొందరు వైసీపీ నాయకులు తమ స్థాయిని దిగజార్చుకుని బజారు భాష కంటే దిగజారిన భాషలో మాట్లాడుతున్నారని సీనియర్ పాత్రికేయుడు ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఇదలా ఉంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలోనూ చెలరేగిపోతున్నారు ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ టూ ముద్దాయి విజయసాయిరెడ్డి పెద్దల సభ సభ్యుణ్ణి అనే విషయం మరచిపోయి చేస్తున్న వ్యాఖ్యలను నెట్ జనులు కామెంట్ల రూపంలో అసహ్యించుకుంటున్నారు అలాగే విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలలో ట్వీట్స్లో వాడే భాష పట్ల కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయని అంటున్నారు ముఖ్యంగా దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన గజపతుల వంశంలో పుట్టిన అశోక గజపతి రాజును దొంగ అని సంబోధించడం ఆయన భూములు కాజేశారని ఆరోపించడం జైలుకు వెళ్తారని చెప్పడం నెట్టిజనులే కాదు అందరూ తప్పుబడుతున్నారు రాజకీయ విమర్శలు ప్రతి ఎలా ఉన్నా అందులో నిజానిజాలూ ఎలా ఉన్నా భాష విషయంలో జాగ్రత్త పడకపోతే ఇప్పటికే అసహ్యించుకుంటున్న ప్రజలు రేపు ఇంకో అడుగు ముందుకేస్తారని హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితులను గమనిస్తే ఇకముందు కొందరు నేతల ప్రెస్ కాన్ఫరెన్స్లకు ఏ సర్టిఫికేట్ అవసరమవుతుందేమో